సెలబ్రిటీల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుని చేతులెత్తేసిన శిల్పను మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించింది కోర్టు. శిల్పను 3 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. రేపటి నుంచి 3 రోజుల పాటు శిల్పను ప్రశ్నించనున్నారు పోలీసులు. శిల్ప బినామీలు, ఆస్తులపై ఆరా తీయనున్నారు నార్సింగి పోలీసులు. సెలబ్రిటీల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుని చేతులెత్తేసిన శిల్పను మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించింది కోర్టు. శిల్పను 3 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. రేపటి నుంచి 3 రోజుల పాటు శిల్పను ప్రశ్నించనున్నారు పోలీసులు. శిల్ప బినామీలు, ఆస్తులపై ఆరా తీయనున్నారు నార్సింగి పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, కోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చింది? పోలీసులు ఏ విధంగా విచారించే అవకాశం ఉందో? ఆల్రెడీ ఒకసారి కస్టడీలోకి తీసుకుని విచారించారు, ఇప్పుడు నెక్స్ట్ 3 డేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అయితే శిల్ప ఏదైతే శిల్పని మరొకసారి పోలీసులు నార్సింగ్ పోలీసులు కస్టడీలో తీసుకుపోతున్నారు. కోర్టు ఏదైతే 3 రోజుల పాటు శిల్పకు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతి ఇచ్చింది. నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల సమయంలో నార్సింగ్ పోలీసులు శిల్పని ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్న శిల్పని కస్టడీలో తీసుకుని మరొకసారి విచారించబోతున్నారు. గతంలో 3 రోజుల పాటు విచారించి, అంటే మొదటి కేసు సంబంధించి 3 రోజుల పాటు విచారించి చాలా విషయాలు తెలుసుకున్నప్పటికీ, ఆ విషయాల సంబంధించి పూర్తిగా ఆధారాలను సేకరించే పనులు కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనులు శిల్పను మరొకసారి కస్టడీలోకి ఇవ్వాలని చెప్పి కూడా అటు అధికారులు అయితే నార్సింగ్ పోలీస్ అధికారులు కోర్టును రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు కోర్టు ఏదైతే 2వ కేసులో 2వసారి అటు శిల్పను పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో శిల్పను 3 రోజుల పాటు అధికారులు విచారించి పూర్తి వివరాలు కూడా సేకరించబోతున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే శిల్ప ఎవరెవరి దగ్గర నుంచి ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుంది, శిల్ప ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది, ఆ తర్వాత శిల్ప దగ్గరికి ఎవరికి డబ్బులు రావాల్సింది, అంతేకాకుండా చిట్టి ఏదైతే ఫైనాన్స్ల పేరుతోటి ఏదైతే 4 నుంచి 6 రూపాయల వడ్డీల పేరుతోటి శిల్ప చాలా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తర్వాత 6 నుంచి 10 రూపాయలకు చెప్పిన వడ్డీలకు ఇతర వాళ్లకు చాలామంది కూడా అటు వడ్డీలకు రూపంలో తాను ఇచ్చానని చెప్పి కూడా అటు శిల్ప చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని క్రాస్ చెక్ చేసి, వీటన్ని వెరిఫై చేసి ఎవరికి ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఎవరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా చూస్తుంటే శిల్ప సంబంధించి కొన్ని బినామీ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులకు కొంత అనుమానం ఉంది. ఈ అనుమానం నేపథ్యంలో ఈ బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. రేపు శిల్ప ఇంట్లో మొన్న మొదటిసారి కష్టాలు తీసుకున్నప్పుడు, శిల్ప ఇంట్లో సోదా చేసినప్పుడు కొంత డాక్యుమెంట్ లభ్యం కావడం జరిగింది. అయితే కొంత సమయాభావం వల్ల శిల్పని తిరిగి వెంటనే 1 గంట లోపలనే ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఆ కోర్టుకు తరలించడం జరిగింది. కాబట్టి శిల్ప ఇంట్లో మరొకసారి కూడా అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించి ఆ ఇంట్లో ఉన్న ఏదైతే కొంత డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు, కొన్ని డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది. మరోవైపు చూసినట్టయితే శిల్ప చాలామందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఆ డబ్బులకు సంబంధించిన సమాచారం కూడా సేకరించబోతున్నారు. అయితే శిల్ప కొన్ని పెట్టుబడులు పెట్టాలని చెప్తుంది.